777 Charlie సినిమాతో సూపర్ క్రేజ్ దక్కించుకున్న కన్నడ నటుడు రక్షిత్ శెట్టి తాజా మూవీ సప్తసాగర దాచేయల్లో సైడ్ ఏ. హేమంత్ యమరావు తెరకెక్కించిన సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్. రక్షిత్ శెట్టినే నిర్మాతగా వ్యవహరించిన ఈ రొమాంటిక్ డ్రామా సెప్టెంబర్ 1న కన్నడలో రిలీజ్ అయి విశేషంగా ఆకట్టుకుంది. మను పాత్రలో రక్షిత్, ప్రియా పాత్రలో రుక్మిణి అద్భుతంగా నటించారు. ఈ రొమాంటిక్ డ్రామాను సప్తసాగరాలు దాటి పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ నెల 22న తెలుగులో విడుదల చేయనుంది. అంతలా ఈ మూవీలో ఏముంది? కన్నడ ప్రేక్షకులను మెప్పించిన ఈ లవ్ స్టోరీ తెలుగు ప్రేక్షకులకు ఎక్కుతుందా? కథ ఏంటో చూద్దాం. మను ఓ కార్ డ్రైవర్. శేఖర్ గౌడ అనే పెద్ద బిజినెస్ మెన్ దగ్గర పనిచేస్తుంటాడు. ప్రియా సింగర్ కావాలనే ప్రయత్నాల్లో ఉంటుంది. చాలా కాలంలో ఉన్న ప్రియా మను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకుంటారు. సముద్రానికి దగ్గరగా సొంతిల్లు కట్టుకోవాలన్నది ప్రియా కళ. అయితే మను యజమాని కొడుకు నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఓ వ్యక్తి చనిపోతాడు. పెద్ద మొత్తంలో డబ్బుతో పాటు జైలు నుంచి కొద్ది రోజుల్లోనే విడిపిస్తానని శేఖర్ గౌడ హామీ ఇవ్వడంతో ఆ యాక్సిడెంట్ కేసును తనపై వేసుకుంటాడు మను. ప్రియా వద్దని చెప్పినా వినకుండా శేఖర్ గౌడ ఇచ్చే డబ్బుతో ఇల్లు కట్టుకోవచ్చని ప్రియకు నచ్చ చెబుతాడు. కానీ జైలుకు వెళ్లిన మనుకి బెయిల్ దొరకదు. అదే సమయంలో శేఖర్ గౌడ గుండెపోటుతో చనిపోతాడు. అప్పుడేం జరిగింది? జైల్లో మరో గ్యాంగ్తో మనుకి గొడవలు ఎందుకు వచ్చాయి? మను ఎలా బయటకొచ్చాడు? ప్రాణంగా ప్రేమించిన మనుని కాదని ప్రియా మరో వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంది? ఇదే సప్తసాగర దాచేయల్లో మూవీ స్టోరీ. రెగ్యులర్ లవ్ స్టోరీలంటే ఎన్ని ఇబ్బందులున్నా ప్రేమికులు చివరకు కలిసిపోతారు. కానీ ఈ మూవీ వీళ్ళిద్దరి లవ్ ట్రాక్తో మొదలై విడిపోవడంతో ముగుస్తుంది. చేయని నేరానికి జైలు పాలైన యువకుడు దాని నుంచి బయటపడేందుకు ఎదుర్కొన్న కష్టాలు, చివరకు ప్రేమను త్యాగం చేయాల్సి రావడం వంటి సన్నివేశాలు హృదయాన్ని కదిలించేలా తెరకెక్కించాడు దర్శకుడు. అమాయకులను కొందరు కరుడుగట్టిన ఖైదీలు తమ అవసరాల కోసం ఎలా వాడుకుంటారో కూడా కళ్లకు కట్టినట్టు చూపించాడు. కొన్ని చోట్ల సాగదీతగా అనిపించిన ఓవరాల్ గా మంచి కథ. మను పాత్రలో రక్షిత్ శెట్టి జీవించాడు. ప్రియగా రుక్మిణి వసంత్ సినిమాకు 100% ప్లస్ అని చెప్పాలి. కొన్ని చోట్ల హీరో క్యారెక్టర్ ను తన నటనతో డామినేట్ చేసింది. మిగిలిన వారంతా కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కథకు సరిగ్గా సరిపోయేలా ఉంది. ఈ మూవీకి సీక్వెల్ కూడా సిద్ధమవుతోంది. ప్రస్తుతం కన్నడ వర్షన్ మాత్రమే థియేటర్స్ లో ఉంది. త్వరలోనే తెలుగు వర్షన్ రాబోతోంది. హాయిగా థియేటర్ కి వెళ్లి చూడాల్సిన సినిమా ఇది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.